ఇప్పుడు ప్రత్యేకించి మన దేశంలో సరిహద్దు ప్రాంతాలని టార్గెట్ చేసేటువంటి కార్యక్రమం చైనా చేసుకొస్తుంది. ఎస్పెషల్లీ అస్సాం, మిజోరాం ఈ ఏరియాలన్నిటి మీద, ప్రత్యేకంగా కాన్సెషన్ అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటి వాటి మీద సుదీర్ఘకాలం పాటు అక్కడ పనిచేసినటువంటి, అంటే అక్కడే రెండు గ్రూపులు ఉంటాయి. ఈ రెండు గ్రూపులు చైనా చేతుల్లో నడుస్తుంటాయి. స్థానికులకు వ్యతిరేకంగా ఒక టీము, అంటే విదేశాల నుండి వచ్చి చొరబడ్డటువంటి వాళ్ళు ఒక టీము, అలాగే ఆ చొరబడ్డదారులకి వ్యతిరేకంగా ఒక టీము, చొరబాటుదారులకు అనుకూలంగా ఒక టీం, ఈ రెండిటికీ కూడా ఆయుధాలతో పోరాట టీములు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా ఈశాన్య తీవ్రవాదులు అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ కాల్చేస్తారు, వెళ్ళిపోయి మళ్ళీ మన ఏదైతే బర్మా, ఇప్పుడు మయన్మార్ అంటాం కదా, అక్కడ ఉంటుంటారు. వాళ్ళకి ఆర్థిక సహకారం అంతా చైనా ఇస్తుంటుంది, త్రూ పాకిస్తాన్ ద్వారా ఇస్తుంటుంది. ఇది ఆ మధ్యకాలంలో రెండుసార్లు ఇట్లాంటి వాటి మీద సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళని అటాక్ చేసినటువంటిది కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు దాని చూపు సముద్ర తీర ప్రాంతం మీద పడింది చైనాది. ఏంటి అంటే సముద్ర తీర ప్రాంతాలు ఇప్పుడు మననే మనం చెప్పుకున్నాం 295 కిలోమీటర్ల దూరానికి వచ్చేసింది కన్యాకుమారికి. 295 కిలోమీటర్ల దూరంలో శ్రీలంక పోర్టుకి తీసుకుంది అంబతోట పోర్టుని అనేటువంటి. ఇప్పుడు లక్షద్వీపు ఇట్లాంటి వాటిని డిస్టర్బ్ చేయడానికి రంగంలోకి దిగింది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి రోహింగ్యాలు అక్కడికి చేరారు, పాకిస్తాన్ ప్రోత్సాహకమైనటువంటి వాళ్ళు. అక్కడ స్థానికులతో వీళ్ళకి ఘర్షణ. ఏంటి, ఆహారం విషయంలో అక్కడ మాంసాహారం తీసుకుంటారు, ఆవు మాంసం తీసుకోవడం ఉండదు అక్కడ, అవి ప్రారంభించడం. దానివల్ల ఘర్షణలు స్థానికులకి వీళ్ళకి. అదేమంటే వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చామన్నటువంటి కోణంలో, బ్రతకడానికి వచ్చామన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయటం. దానికి తోడుగా డ్రగ్స్, ఆయుధాలు ఇవన్నీ ప్రారంభించారు. అంటే ఒక మాఫియా శక్తులను అక్కడ రంగంలోకి దించారు. ఆ మాఫియా శక్తులకి రోహింగ్యాలు అండనమాట. దీన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రఫుల్ పటేల్ అనేటువంటి అధికారి ఆపుతా ఆర్డర్స్ వేసుకొచ్చారు. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉద్యమాలు కూడా ప్రారంభమైనాయి. మొన్నటిదాకా చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతం అది. అలాంటి చోట్ల వీళ్ళు ఉద్యమాలు కూడా ప్రారంభించారు వీళ్ళకి అనుకూలంగా. ఏది, ఈ గొడవలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా. దాన్ని నిషేధించినందుకు గాను ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రంగంలోకి దిగారు. మరి ఆయన చైనా కోసం చేస్తాడా, లేకపోతే చైనా ఎట్లయితే ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదుల్ని తయారు చేసినట్టు రాజకీయ తీవ్రవాదుల్ని తయారు చేస్తే ఆయన ఇందులో భాగమో తెలియదు. చైనాతో మనం పక్కన డోక్లాం దగ్గర గొడవ జరుగుతుంటే ఈయన వెళ్ళి చైనా రాయబారితో కూర్చుని వచ్చినట్టు ఉంటుంది. మొన్నటిసారి చైనా వాడు ఇక్కడికి వచ్చి కబ్జాకి ప్రయత్నాలు చేస్తుంటే భారత సైన్యం వాళ్ళతో సంఘర్షణ పడుతుంటే చైనాకు అనుకూలంగా మాట్లాడినట్టు ఉంటుంది. ఇప్పుడు లక్షద్వీప్ వ్యవహారంలో దుర్మార్గం పాటిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కులు కాలు రాస్తున్నారు అంటే ఈయన ట్వీట్ చేస్తున్నాడు. అంటే అసలు ఏం జరుగుతోంది ఆయన వైపు నుండి అనేది క్రాస్ చెక్ చేసుకుంటున్నాడు, లేదా చైనా వాళ్ళ చెప్పు చేతల్లోకి ఆయన వెళ్ళిపోయాడా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంది.